సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశమంతా రామమయం, శ్రీరామ స్మరణతో దేశమంతా తరిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మరి జనవరి 22న అయోధ్యలో రామ బాలుని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మరి ఈరోజు నేను బహదూర్పూర్లోని సుధా కార్ మ్యూజియం దగ్గర సుధాకర్ గారితో ఉన్నాను. మరి అయోధ్య వెళ్ళి రామ మందిరాన్ని చూడలేని వారు, అంత దూరం వెళ్ళి అంటే అంత వ్యత్యాసము, అంత మనీ పెట్టుకుని కొంతమంది అక్కడికి వెళ్ళి చూడలేని వారు కూడా ఉన్నారు. చాలా మందికి అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి రామ మందిరం చూడాలి అయోధ్యలో అని. అలాంటి వారి కోసము సుధాకర్ గారు అయోధ్య రామ మందిర్ని ఒక కార్ నమూనాలో చేసి మనందరికీ చూపిస్తున్నారు. మరి దాని వివరాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం సార్ని అడిగి. సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ఈ కార్ నమూనా అయోధ్య రామ మందిర్ది, మందిర్ ఆన్ వీల్స్, సో ఎలా మీకు ఐడియా ఎలా వచ్చింది సార్? దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఇదంతా ఎలా జరిగింది అంటారు? చూడండి, ప్రపంచంలో సబ్జెక్ట్ బట్టి కార్స్ నేను చేశాను, దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. మోస్ట్ నెంబర్ ఆఫ్ కార్స్ చేసింది. అంటే కార్ సబ్జెక్ట్ అంటే క్రికెట్ బాల్ ఉంది, బ్యాట్ ఉంది, పంజరం ఉంది, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ చేశాను. కొన్ని ఒకేజన్ బట్టి చేశాను, కొన్ని కార్స్ కూడా చేశాను. ది లాస్ట్ వన్ కార్స్ చేసింది కరోనా వైరస్ షేప్ కార్. తర్వాత ఈ రామ మందిరం అంటే ఇది 500 ఇయర్ తర్వాత మనకు ఇది జరగబోతుంది పెద్ద కార్యక్రమం. అది అయోధ్యలో అది 22nd వాళ్ళు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అయితే నేను మాత్రం 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను. ఇది 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను. ఎందుకంటే ముందు డీటెయిల్ వర్క్స్ ఉండి బేస్ తీసుకోవాలి. తర్వాత నేను త్రీ బేసెస్ చేంజ్ చేసాను. బేస్ అంటే చాసిస్ అనుకోండి. తర్వాత అయోధ్య నుండి నేను మోడల్ తెప్పించాను రామ జన్మభూమికి. ఆ మోడల్ దాన్ని బట్టి స్కేలప్ చేశాము. ఎనీథింగ్ మేము చేసేది సబ్జెక్ట్ మీద స్కేలప్ చేస్తామండి. సో అది స్కేలప్ 20 టైమ్స్ చేశాను నేను. ఆ 20 టైమ్స్ చేస్తే సూటబుల్ దానికి చాసిస్ వచ్చింది మెటడోర్ 307. దీనిలో మెటడోర్ 307 ఉంది. దీని స్ట్రక్చర్ మొత్తానికి ఎంఎస్ మైల్డ్ స్టీల్తో చేసామండి. తర్వాత దీన్ని మొత్తం కవర్ రూపొందించింది ఫైబర్ గ్లాస్ బాడీతో. లక్కీ అంటే అందరూ హైలీ స్కిల్డ్ పీపుల్ వర్క్ చేశారు దీనిపైన. కానీ నా ఉద్దేశం ఏంటంటే 3 మంత్స్ క్రితం అంటే అక్టోబర్లో ఫినిష్ చేసి ఊరూరు తిప్పకుండా వీలైతే అయోధ్య దాకా వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే. అది జరగలేదు. ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్లో పోయామండి మేము. అయితే నాకు ఇప్పుడు నిన్నగా ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఫినిషింగ్ అయింది మొత్తానికి. అయితే ఇప్పుడు ఇది దీని లెంత్ ఏమో 20 ఫీట్ ఉందండి, హైట్ ఏమో 26 ఫీట్ ఉంది, విడ్త్ ఏమో 14 ఫీట్ ఉంది. అయితే ఇందులో ఇన్బిల్ట్ జనరేటర్ అవన్నీ ఉన్నాయండి టు లిట్ అప్ ద వెహికల్. అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది, అందులో భజనలు కీర్తనలు అవన్నీ వాయిస్తూ ఉంటాము. ఇది నా ఉద్దేశం అంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు, నేను అయోధ్య వాళ్ళ ఇంటి ముందు తెస్తాను. అది నా ఉద్దేశం. పాయింట్ ఇస్ దాట్ ఇప్పుడు ఈ ఛాన్స్ నేను మిస్ చేసేస్తున్నానండి. అదృష్టంతో ఈ ఛాన్స్ వచ్చింది, చేయడానికి వచ్చింది. 500 ఇయర్స్ తర్వాత ఇండియాలో మళ్ళీ స్థాపిస్తున్నారు కూడా చాలా పెద్ద ఉంది. నా సో లక్కీ. ఇందులో నా కంట్రిబ్యూషన్ కూడా ఏదో ఉందండి. సుధాకర్ గారు ఒక విషయం చెప్పండి, మీరు సబ్జెక్ట్ అనుగుణంగా ఇక్కడ చేస్తూ ఉంటారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో ఇప్పుడు అయోధ్య రామ మందిర్ది నమూనా చేశారు కదా కారు, సో అంటే లోపల ఉన్న మెటీరియల్ ఏముంటుంది, బయట ఉన్న మెటీరియల్ ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా, అంతా ఒకటే మెటీరియల్ వాడారా? లేదు, అంతా మైల్డ్ స్టీల్ స్ట్రెంగ్త్ ఉండాల్సింది కదండి. కార్ అంటే అది స్టడీ కూడా ఉండాలి, మరి లైట్ ఉంటే ఇరిగిపోతాయి. మొత్తం స్ట్రక్చర్ ఎంఎస్ మైల్డ్ స్టీల్లో చేశాము, దానిపైన ఫైబర్ గ్లాస్ కూడా
మంచి స్కిల్ వర్కర్స్ చేసాము అండి. ఎంతమంది చేశారు సార్ ఇది? ఇది టోటల్ 21 వర్కర్స్ పనిచేశారు దీనిపైన. ఓకే. దాని తర్వాత 10 ఏమో ముస్లిం వర్కర్స్ చేశారు. దీన్ని ప్రాజెక్టు హెడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతను. ఓకే. వాళ్ళు కూడా అంతనే ఇంట్రెస్ట్తోని ఎంతోజియాజంతోని శ్రద్ధతోని వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు. ఎనీథింగ్ కొత్త చేసినప్పుడు ఫెయిలియర్స్ ఉంటాయి. అందులో కూడా చాలా ఫెయిలియర్స్ అయ్యాయి మాకు. అందుకొంచెం ప్రాసెస్ డిలే కూడా అయింది. లక్కీ అంటే రైట్ టైంలో ఫినిష్ చేశాము. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సిటీలో కూడా తిప్పాలన్న ఉద్దేశము. కానీ రేపు నుమాయిష్ ఫేమస్ ఉందండి, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో, అక్కడ పెట్టబోతున్నాను. టిల్ 15 ఫిబ్రవరి జనం అక్కడికి రావచ్చు, చూడవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు, ఆనందించవచ్చు. రియల్లో ఆలయం ఎలా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకొని వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. డిటైల్ వర్క్ చాలా ఉంది కదండి. సుధాకర్ గారు, లోపల అంటే మీరు విగ్రహాలు పెట్టారు కదా, ఏమేమి విగ్రహాలు ఉన్నాయి లోపల? నాకు ఆ చిన్నప్పటి రాముడి విగ్రహాలు ఇప్పుడే రివీల్ చేశారు. కానీ నేనేం చేశాను, రెగ్యులర్ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి అదే పెట్టానండి. అది కూడా అయోధ్య నుండి తెప్పించాను నేను. ఓకే. అది అందంగా, చాలా అందంగా ఉంది. మీరు డీటెయిల్గా చూస్తే వాళ్ళు ఏం పెట్టలో నాకు కూడా తెలియదు, కానీ చాలా అందంగా ఉందండి. అక్కడ వాళ్ళు పంపించే నాకేంది, అయోధ్య నుండి మోడల్ తెప్పించినాక అయోధ్యలో ఎవరైతే మోడల్ చేసినా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు డీటెయిల్ వర్క్. అందుకే సేమ్ ఐడెంటికల్ అట్లీస్ట్ 90 to 95 వచ్చిందండి. ఐఎమ్ ష్యూర్ జనం నిన్న ఒక ఆలయం దగ్గర పెట్టాము ఇక్కడ బహదూర్పురాలో, దేవిబాగ్ ఆలయం అని. అక్కడ జనం విపరీతంగా జనం వచ్చింది, పూజలు చేశారు, సెల్ఫీస్ అయితే ఈలో ఇప్పుడు అన్నిటికన్నా సెల్ఫీ పీరియడ్ అండి, అందరూ హాయిగా సెల్ఫీ తీసుకోవచ్చు. వ్యూవర్స్ చూసారు కదా, ఇప్పుడు ఇది చేయడానికి సార్కి 2 ఇయర్స్ టైం పట్టింది. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ఫస్ట్ టైమే అది సక్సెస్ అవ్వదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం, మళ్ళీ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సుధాకర్ గారు కూడా చెప్తున్నారు దీన్ని చేసే క్రమంలో 2-3 సార్లు ఫెయిల్ అయ్యామని కూడా చెప్తున్నారు. ఫైనల్గా దీన్ని చేయడానికి 2 ఇయర్స్ పట్టింది. దీనికి 21 మెంబర్స్ అందరు కలిసి వర్క్ చేశారు, అందులో హిందూ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే ఇది అయోధ్య రామ మందిర్ కదా, ముస్లిమ్స్ ఏంటి అని అనుకుంటారు. ఇందులో ఏంటంటే మనకి కుల మతాలకి అనేది సంబంధం లేదు, వర్క్ డెడికేషన్ కావాలి, అది ఎలా తీర్చిదిద్దాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఈ నమూనాను కూడా అయోధ్య నుంచి తెప్పించుకున్నారు సుధాకర్ గారు. ఇందులో విగ్రహాలు కూడా అయోధ్య నుంచి తెచ్చారని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తారు మీరు, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు కూడా ఉన్నారు. చక్కగా లోపల మంచి కొలుదీరు ఉన్నారు దేవతలు. మరి మొత్తం మనము ఆ కార్ అన్ని అంత చూసాం కదా, సేమ్ మొత్తం ఒక కార్ లానే ఉంది, అది ఇంజన్ ఉంది, దానికి డ్రైవర్ ఉన్నారు, అది మూవ్ అవుతుంది. మరి అది ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో మరి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ అది మరి ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ తిరుగుతుంది సార్ ఇది? అంటే ఇప్పుడు ఇది లైక్ ఎనీ అదర్ నార్మల్ కార్ అండి, ఇది వ్యాన్ అనుకోండి. ఇది 60 కిలోమీటర్స్ ఈజీగా పరిగెత్తుంది. ఇది చేసింది నేను మొత్తం కంప్లీట్ ఫైబర్ గ్లాస్ చేసింది. అబౌట్ 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సిటీ అండి. అక్కడ నుండి రోడ్ పిందే హైవే నడిపించుకుంటూ వచ్చాము మేము. ఏం ఇబ్బంది ఉండదు, సేమ్ లైక్ ఎనీ అదర్ కార్. సార్ ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? అంటే కష్టపడ్డాం, నిరాశ చాలా ఉండే, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ రాలేదు. వస్తూ ఎంత బాగా వచ్చిందంటే మేము ఊహించినా కన్నా కొద్దిగా బాగానే వచ్చింది. ఆ తృప్తి సంతోషం డెఫినెట్లీ ఉంది. జనం చూసి ఫోటోగ్రాఫ్స్, జై శ్రీరాము రోడ్డు మీద వెళ్తే మీరు చూస్తారు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్సైట్మెంట్ ఉంది. అందులో మాది కూడా కంట్రిబ్యూషన్. నిన్న బాగా అందరూ జై శ్రీరామ్ అని రాముని గురించి పాటలు అన్ని పద్యాలు పాడారండి. వ్యూవర్స్ మరి అయోధ్య రామ మందిర్ నమూనా చూసాము, మరి దాన్ని తయారు చేసిన గారితో మాట్లాడాం కదా. మరి ఇప్పుడు నాతో పాటు ఉన్నారు అహ్మద్ అలీ గారు, ఈ యొక్క కార్ డ్రైవింగ్ చేసే ఆయన ఉన్నారు. మరి దీన్ని ఎలా డ్రైవింగ్ చేస్తారు, దీని జనరేటర్ ఎలా ఉంది, ఈ కిలోమీటర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మా సార్తో మాట్లాడదాం. నేను ఇందాక చెప్పాను కదా మీకు, అయోధ్య రామ మందిర్ అనేది హిందూ ముస్లింకి సంబంధించింది ఏమి కాదు. మరి ఇక్కడ ముస్లిం వర్క్ చేస్తున్నారు, మరి దాన్ని డెడికేటెడ్గా ఎలా వర్క్ చేశారు, పని ఎలా అవ్వాలని ఒక కాన్సన్ట్రేషన్ తప్ప ఇక్కడ నేను హిందూ ఇక్కడ ముస్లిం అనే ఎలాగా ఎలాంటి తారతమ్యం ఇక్కడ చూపించడం లేదు. మరి అహ్మద్ అలీ గారితో మాట్లాడదాం మేము అన్ని విషయాలు కూడా. అహ్మద్ అలీ నమస్తే. జో రామ మందిర్ కా నమూనా కార్ బనాయే నా వో కైసా కరే ఉస్కా జనరేటర్ ఉస్కా బారే మే బోలో ఏక్ బాత్ బోలో జీ, ఓ హిందూ ముస్లిం జీ, తో ఆప్ ముసల్మాన్ హై నా, సో ఏ కామ్ కర్నే కా వజే ఆప్కా మన్ కైసా లగా, కర్నే కా సమయ తో డెడికేషన్ వో పూరా బతావ్. మై యహాన్ పే 28 సాల్ సే కామ్ కర్తా హూ, సుధాకర్ సాహబ్ మేరే ఉస్తాద్ హై, ఉన్హోనే కామ్ సికాయా హై ముజే. तो हम लोग यहाँ पे जब राम मंदिर का हुआ तो साहब बोले एक मंदिर का कार बनाना है. इससे पहले भी हम शिवरात्रि के टाइम पे शिवलिंग कार बनाए सो है और गणेश ज्योति के टाइम पे लड्डू कार बनाए सो है.
तो वो हिसाब से उन्होंने कहा कि भाई राम मंदिर का कार बनाना है, तो मैं बोला बिल्कुल बनाएंगे मॉडल रहा तो साहब जो है तो मॉडल मंगाए अयोध्या से, तो वो मॉडल को देख के हम 20 times बढ़ा के बनाए हैं। तो ये कार जो है तो पूरा MS मटेरियल का है, ऊपर जो है ना फाइबर चढ़ाए हुए हैं उसके ऊपर, और आप देखेंगे तो आपको बाहर से पूरा मंदिर ही दिखेगा, कार नहीं दिखेगा। ये कार दिखने के लिए मैं आपको बताता हूँ क्या क्या चीज इसके अंदर है, आप मेरे साथ में चलिए। ये आप देखेंगे तो ये आपको कहीं से भी नहीं लगेगा, मगर यहाँ पे इसका डोर है अंदर जाने के लिए। राइट, इप्पुडु चूडंडि मनमु अयोध्या राम मंदिर टेंपल लो उन्नाम, नाकैते टेंपल लो कूर्चुन्न फीलिंग अनिपिस्तुंदि, నిజంగా అదృష్టం ఇది. అంత దూరం వెళ్ళలేను, నేను కూడా అయోధ్య రామ మందిర్ చూడలేను, కానీ ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. మరి అహ్మద్ అలీ గారితో మాట్లాడదాం, డ్రైవర్ సీట్ లో కూర్చుని ఉన్నారు. స్టీరింగ్ హై, క్లచ్ హై, బ్రేక్ హై, యాక్సిలరేటర్ హై. ये टेम्पो के ऊपर सूट करे हैं हम लोग, पहले टेम्पो ट्रैवलर के ऊपर सूट करे थे, बहुत बड़ा हो गया था, रोड पे नहीं चला सकते थे, तो उसके लिए फिर बाद में जो है ना चेंज करे, टेम्पो के ऊपर बनाए हैं. ये गाड़ी 60 km/h चल सकती है, और ये गाड़ी को बनाने के लिए 2 साल लगे हैं. 2 साल में गाड़ी कंप्लीट हुई. इसको बनाने में जो है ना 20 आदमी लगे हैं, 10 आदमी हिंदू है और 10 आदमी मुस्लिम है. हिंदू मुस्लिम मिलके 2500 गाड़ी है ये. MS का, लाइटिंग का, और आप कारपेट का, ये जितना भी काम देख रहे हैं ये पूरे मुस्लिम करे सो है. ये जितना फाइबर का काम है ये पूरे हिंदू करे सो है. तो ये बनाने में बहुत दिक्कत हुई, क्योंकि मैं मुसलमान हूँ, मेरे को मालूम नहीं मंदिर में क्या चीज लगता क्या नहीं लगता. सही. तो उसके लिए बहुत सारे तकलीफात हुए हैं, वो हर चीज को सोच समझ के करना पड़ा है. तो देखिए वो हम बनाए हैं, अंदर भी जो है ना मूर्ति भी लगाए हैं भगवान की, तो आप लोग देख सकते हैं, एंजॉय करिए. अयोध्या पूरा मंदिर अयोध्या का बनाए हैं, कोशिश करे हैं. तो दूर जाने के वालों के लिए बनाया, दूर जाने वालों के लिए जो नहीं जा सकते वो देख सकते हैं. अभी हम एग्जीबिशन में कल से लगा रहे हैं ये गाड़ी को, आप वहाँ पे आके देख सकते हैं, वहाँ पे राइड भी चलेगा, गाड़ी चलते हुआ भी देख सकते हैं, रखे हुआ भी देख सकते हैं, सेल्फी ले सकते हैं. देखिए अब आप लोग एंजॉय करिए. సో మరి అయోధ్య రామ మందిర్ ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళ కోసం అని మేము ఇక్కడ వాళ్ళందరి కోసం అని చెప్పి మేము ఈ నమూనాని ఇక్కడ చేసామని చెప్తున్నారు. రేపు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అందరూ కూడా విజిట్ చేయండి. మరి అయోధ్య రామ మందిర్ అనేది ఇప్పుడు కార్ నమూనాలో ఉంది, నేనైతే మొత్తం విజిట్ చేశాను, చాలా అసలు నాకు ఎంత అంటే టెంపుల్ కూర్చున్న ఫీలింగ్ అనిపిస్తుంది. అయోధ్య రామ మందిర్ ఖచ్చితంగా తప్పకుండా అందరు విజిట్ చేయండి. ఇది ఈ కొద్ది రోజుల్లో ఇది పబ్లిక్ కి అందరికి అందుబాటులోకి వస్తుంది, మంచి సెల్ఫీస్ దిగండి, టెంపుల్ కి వచ్చి కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని చక్కగా స్మరించుకోవచ్చు మీరు రాముణ్ణి. ఎందుకంటే నా వెనకాల కూడా దేవుని ప్రతిమలు ఉన్నాయి, రాముడు, సీత, లక్ష్మణుడు, మరి హనుమంతుడు గారు కూడా పక్కనే కూర్చొని ఉన్నారు వాళ్ళ సేవా స్మరణలో. మరి దేశం అంతా కూడా రామమయంగా మారిపోతుంది. ఇక్కడ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేదు. మరి చూసారు కదా 10 మంది హిందువులు 10 మంది ముస్లింలు కలిసి ఈ అయోధ్య రామ మందిరాన్ని వీల్స్ అనే దాన్ని తయారు చేశారు. ఆయన ఎంత మనస్ఫూర్తిగా చెప్తున్నారంటే నాకు ఇది చేసేటప్పుడు నాకు ఈ అంటే నేను ముసల్మాన్ని కదా, నాకు ఈ రామ మందిర్లో ఏముంటాయి ఎలా చేయాలో ఇవన్నీ నాకు ఏమి తెలియదు, నేను అన్ని తెలుసుకొని మేము ఇవన్నీ చేసామని కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. మనసులో ఎటువంటి భేదం లేకుండా చాలా సంతోషంగా సంతృప్తిగా ఈ వర్క్ చేసాం మేము అని ఆయన చెప్తున్నారు. ఆయన మాటలో కూడా మనకు తెలుస్తుంది ఆయన యొక్క ఆనందము. మరి ఖచ్చితంగా ఈ రామ మందిర్ ఆన్ వీల్స్ అనేది విజిట్ చేయండి, రేపటి నుంచి నాంపల్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు.